హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగాలమ్మ కుట్టి. ఈరోజు స్పెషల్ కర్రీ వచ్చే వాటికి ఫిష్ ఎగ్ ఫ్రై అండి, అదే జనా ఫ్రై. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అన్న స్టార్ట్ చేద్దాం. ముందుగా జనాన్ని క్లీన్ చేసుకొని ఉడకబెట్టడానికి ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకున్నామండి. ఇందులో కొద్దిగా పసుపు, అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా. ఫ్రైకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలండి? ఆనియన్స్, అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి పేస్ట్లా చేశానండి, కారం, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను, పసుపు, గరం మసాలా అండ్ అలానే ధనియాల పొడి. మళ్ళీ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దామండి. మనం పక్కన పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ తీసుకొని ఈ మసాలాలో డిప్ చేద్దాం. మసాలాలో మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ మీద వేసామంటే ఆయిల్లో వేయడం వల్ల అది డీప్గా ఫ్రై అయిపోతుందండి, దాని ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందని. అందుకే పచ్చి కరివేపాకునే కర్రీ మీద వేసాను. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఆ రెండు కర్రీ మీద వేసిన తర్వాత ముందు పెట్టేస్తున్నాను. అలా పెట్టడం వల్ల కర్రీ ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అని నా ఫీలింగ్.
చూసారు కానీ ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో నాకు తెలిసిన వేలో చేశాను. మేబీ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేయండి అండ్ సజెషన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందులో అమ్మ కుట్టి బాయ్ బాయ్, సీ యూ అగైన్, స్టే హోమ్ స్టే సేఫ్.